that you are restless. The time has come for you to leave. It's so hard to let you go, but in this life I know you have to be who you were made to be. As you step out on the road, I'll say a prayer, so that in my heart you always will be there. This is not goodbye. I know we'll meet again, so let your life begin, 'cause this is not. It's just I love you to take with you until you're home again. The stirring in your soul has left you wondering, should you stay or turn around? Well, just remember that your dreams, they are a promise, that you were made to change the world. So don't let fear stop you now, 'cause ఫ్యూచర్ కానీ బాగుండాలని, లైక్ కంపెనీ కూడా బాగా గ్రో అవ్వాలని అది నేను మనస్ఫూర్తిగా కోరు. So
వేస్ట్ పేపర్స్ అక్కడ కింద నా కాళ్ళ దగ్గర కొన్ని పేపర్స్ తేవా.
అప్పుడు
అంటే అలాంటి వర్కర్స్ మేము పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు, కాకపోతే మంచి ఆపర్చునిటీ వచ్చిందన్నాడు. రెండవ సరికి ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ కింద ఎక్కువ డైనమిజం కావాలి. ఆ డైనమిజం అనేది ఏంటంటే ఇలాంటి స్టేజ్ ఏంటంటే ఆ డైనమిజం లేకుండా మొత్తం కొట్టే సాఫ్ట్వేర్ మంచి అవకాశం వచ్చిందనే ఆలోచనతోను ప్లస్ అతను ఎంత ఆ సాఫ్ట్నెస్ ఏంటంటే నెక్స్ట్ స్టేజెస్ మాకు ఉపయోగపడతాయి. అంటే నీరు కూడా కాము కదా సరే ఎందుకంటే డైనమిజం అంటే మల్టీ టాలెంటెడ్ మల్టీ రోల్ అంటారు ఆల్రౌండర్ సో అలా ఉండాలి. కానీ ఆల్రౌండర్ అప్పుడు దానికే ప్రాబ్లం అయింది ఇటు వికెట్ ఎక్కువ అవుతున్నాయి. బట్ ఐ లవ్ దట్ ప్లే ఆల్సో ఈవెన్ రామ్ ప్రసాద్ ఆల్సో లైక్ టీమ్. కాకపోతే ఏంటంటే కమిట్మెంట్ ఇచ్చి కొంచెం ఆయన గ్యాప్ ఇచ్చాక అది కట్టేది. రెండు రోజులుగా మాట్లాడాను మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ మార్చుకుంటే దాన్ని దట్స్ నాట్ కరెక్ట్. సో అందువల్ల ఈ డిపార్ట్మెంట్ అనేది యాక్చువల్లీ డిజిటల్ కూడా డిపార్ట్మెంట్ అనేది కార్పొరేట్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఒక పార్ట్గా నేను తీసుకొచ్చిన కేంద్ర కార్యాలయంలో. సో ఒక నా ఐడియాని డిజిటల్ లీడ్స్ మనమే తయారు చేసుకున్న ఐడియాస్ మాత్రం ఈ డిజిటల్ డిపార్ట్మెంట్ మాత్రం చరిత్ర అనేది ఆ చరిత్రకే అర్థం ఉంటుంది. సో చరిత్ర అనేది నిలబడిపోదు ఈ ఫోన్లో ఒక లీడ్ జనరేషన్ కి ఇది వెరీ ఎక్సలెంట్. హౌ వీ టర్న్ అప్ అండ్ హౌ వీ డిడ్ నాట్ టర్న్ అప్ అనేది సరే ఇప్పుడు టెలికాలర్స్ మీద ఉంది, ఎగ్జిక్యూటివ్స్ మీద ఉంది, మేనేజ్మెంట్ మీద కూడా ఉంది. సో అది ఒక వేలో వెళ్ళింది. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే డిపార్ట్మెంట్ లేదా ఒక ఆర్డినరీ స్కిల్ గా ఇప్పుడు ఇలా రన్ చేయొచ్చు అనేది ఇప్పుడు మాకు కూడా స్ట్రాంగ్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా రాబోయే కాలంలో రైట్ ఫ్రమ్ నౌ ఈ 3-4 months అంటే ఆల్మోస్ట్ బై డిసెంబర్ 2020 ఫ్యాన్సీ నెంబర్ వస్తుంది. ఫ్యాన్సీ నెంబర్ చాలా మార్పు జరుగుతున్నాయి. సో ఇది ఒక మార్పు మనకి డిజిటల్ గా విల్ బి వెరీ స్ట్రాంగ్ గా అండ్ బిజినెస్ కూడా ఆఫ్లైన్ అంటే వీళ్ళు ఆన్లైన్ ఉంటారు ఇక్కడ ఆఫ్లైన్ బిజినెస్ ఎక్కువ చేయించగలం అనే దానికి మాత్రం ఐ విల్ డెఫినెట్లీ రిమెంబర్ చేస్తే అంటే ఫీల్డ్ జనరేషన్ స్టార్ట్ చేసినాం అంటే టెలిగ్రాఫ్స్ నుంచి ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసి సో అంటే ఆఫ్లైన్ అంటే అది అల్టిమేట్ ఎండ్ ఇన్ దిస్ ట్రేడ్. సో దానికి మరి ఎవరు కొనాలి అంటే అందరి తరఫున.